Hey guys, hi, hello, namaste, welcome back to my channel. This is your cutie Diana. So, you already thumbnail chusar kada what happened to my skin. Ante na skin problem ani cheppesi thumbnail pettanu kada. So, in the same way, na skin nijangane problematic ga undi because daniki kuda cheppestanu ante like face ki unwanted aina creams gaani avi use cheyadam valla na skin full ga damage ayipindi. అసలు నా స్కిన్ని నేనే చూసుకుంటే ఇది నా స్కిన్నేనా అన్నట్టుగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే నేను యాక్చువల్లీ ఇలా డ్యామేజ్ అవ్వగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి లైక్ వాట్ హ్యాపెన్ డాక్టర్ అని డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకున్నప్పుడు షీ సెడ్ మీది చాలా సెన్సిటివ్ స్కిన్, లే మీకు పడనిది ఏది రాసినా కూడా మీ స్కిన్ అలానే అయిపోతుంది, సో యూ నీడ్ టు టేక్ ట్రీట్మెంట్ అన్నారు. సో ఈ రోజు నాకు ఫస్ట్ డే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, అసలు నేను ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అనేది మొత్తం చూపించేస్తాను. ఈ వీడియో చేయడానికి మీరు చాలామంది అనొచ్చు నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటే మాకెందుకు వీడియో చూపిస్తున్నావు అని చెప్పేసి. చాలా మంది కూడా ఆడపిల్లలు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ అన్వాంటెడ్ అయిన క్రీమ్స్ని చూసి పర్చేస్ చేశాక అవి వాళ్ళ స్కిన్ మీద పడకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ ట్రీట్మెంట్స్కి మనం చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అన్నది, నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఏం మాట్లాడారు అన్నది కూడా మొత్తం నేను చూపించేస్తాను. ఇప్పుడైతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్లేస్ వచ్చేసి ఫెసిల్ అనమాట, కొండాపూర్లో ఉంటుంది. సో నేను ఆల్రెడీ వెళ్ళాను, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి 2 వీక్స్ గ్యాప్ ఇచ్చారు నాకు ట్రీట్మెంట్ చేయడానికి. సో ఈ రోజు నాకు డేట్ ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఈ రోజే చేయించుకుంటున్నాను. సో అసలు ఎలా చేస్తారు, అసలు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇఫిన్ చాలామందికి యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే నేను చేయడం జరుగుతుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాక మీకు మొత్తం వీడియో కూడా చూపించేస్తాము. అసలు స్కిన్ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మీరు గమనిస్తే కనుక చాలా క్లియర్గా చూడొచ్చు నా ఫేస్ మీద. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేసినట్లయితే ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఫైనల్గా నేనైతే కొండాపూర్లో ఉన్న ఫెసిల్కి అయితే వెళ్ళిపోయానమాట. ఈ ఫెసిల్ క్లినిక్కి వచ్చేసి స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్నది తర్వాత చెప్తాను. అసలు నేను ఎందుకు వచ్చాను అన్నది మీకు తెలియాలి కదా. ఫస్ట్ వచ్చేసి నాకు యాక్నీ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేశారు డాక్టర్. ఆల్రెడీ నేను ఫస్టే వెళ్ళాను. సో మనం వెళ్ళినప్పుడు మన దగ్గర అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. లైక్ మనకి ఎటువంటి ప్రాబ్లంతో మనం ఇక్కడికి వచ్చాము అన్నది అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేశాక మనకి డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. సో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ రాగానే మనమైతే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మన ప్రాబ్లమ్ని డాక్టర్కి చెప్పినట్లయితే మనకి ఏ ప్రాబ్లమ్కి ఎన్ని సెషన్స్ అనేవి మనకి పడతాయి అన్నది డాక్టర్ క్లియర్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మన ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకొని మరీ మనకి సజెషన్ అనేది ఇస్తూ ఉన్నారన్నమాట. నా యాక్నీ ట్రీట్మెంట్తో పాటుగా లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ని కూడా చేయించుకుంటున్నాను. అంటే ఏంటి అనుకుంటున్నారా, మన ఫేస్ మీద, లిప్స్ మీద లేదా చిన్ ఏరియా మీద, అండర్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, లెగ్స్ మీద హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువగా అండ్ థిక్గా ఉంటుంది. దానివల్ల మనం ఎవ్రీ టైం థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ ఆర్ క్రీమ్స్తో రిమూవ్ చేస్తూ ఉంటాం.
ఇవన్నీ పెయిన్ఫులే కాకుండా ఎక్కువగా డార్క్నెస్ అంటే బ్లాక్గా ఫామ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏవీ లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ లేజర్తో మనం అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ని రెడ్యూస్ చేసుకోవడమే కాకుండా వీటన్నిటికీ సెషన్స్ ఉంటాయన్నమాట, లైక్ 6 to 8 సెషన్స్. అంటే మన హెయిర్ గ్రోత్ని బట్టి మన డాక్టర్ మనకి సజెస్ట్ చేస్తారు లైక్ ఇన్ని సెషన్స్ ఉంటుంది అని చెప్పేసి. అంటే థిక్నెస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ సెషన్స్ పడతాయి, లేదు తక్కువ హెయిర్ గ్రోత్ ఉంటే కనుక మనకి తక్కువ సెషన్స్ అనేవి పడతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యాక్నీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. లైక్ నాకు యాక్నీ చాలా ఉండడం వల్ల ఫేస్ మీద లైక్ డాటెడ్గా ఫామ్ అయిపోవడము, నా మార్క్స్ పడిపోవడం వల్ల, సో ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. దానికోసం ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తారంటే నీట్గా మన ఫేస్ మీద ఉన్న అన్నిటినీ కూడా క్లియర్గా క్లీన్ చేస్తారనమాట. ఫస్ట్ సెషన్లో వచ్చేసి పీలింగ్ చేశారు. అంటే లైక్ అది ఆ లిక్విడ్ని మనకి ఎప్పుడైతే ఫేస్ మీద అప్లై చేస్తారో కొంచెం తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది, లైక్ అప్పుడే మన స్కిన్ రియాక్ట్ అవుతుంది మెడిసిన్కి అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఫైనల్గా పీలింగ్ ప్రొసీజర్ అయిపోయాక నేను లేజర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయించుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. దాంతోపాటుగా ఈ ఫెసిల్ క్లినిక్ వాళ్ళకి 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట, కొత్తపేట్ అండ్ కొండాపూర్ లొకేషన్స్లో అయితే ఉన్నాయి. మీలో ఎవరికైనా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్ స్కిన్కి హెయిర్కి ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ యాక్నీ, పింపుల్స్, డార్క్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, స్కిన్ డల్నెస్, స్కిన్ బ్రైట్నెస్, అండర్ ఆర్మ్ డార్క్నెస్, అండర్ ఐ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, థ్రెడ్డింగ్ ఐస్, డల్ ఐస్, అప్పర్ లిప్స్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్స్, చిన్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్, హెయిర్ రీగ్రోత్, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, టాటూ రిమూవల్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి వీళ్ళని కాంటాక్ట్ అయితే చాలు. అండ్ ఆల్సో తెలుసా, మన సబ్స్క్రైబర్స్కి 20% డిస్కౌంట్ ఇస్తున్నారంట. దట్టు మన ఛానల్ని చూసి వచ్చామని చెప్తే చాలు. అండ్ వీళ్ళకి సలోన్ కూడా ఉంది, సలోన్లో కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, లైక్ క్లీనప్కి వచ్చేసి 349, ఇయర్ ఎండింగ్ సేల్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. హెయిర్ కట్ వచ్చేసి 399, క్లీనప్ 349, హ్యాండ్ వ్యాక్స్ 125, హాఫ్ లెగ్స్ 125, ఇలా చాలా ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు సర్వీసెస్ అన్నీ. మీలో ఎవరైనా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి, ఎవ్రీ టైం వాళ్ళ ఆఫర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ గైస్, నా పీలింగ్ ట్రీట్మెంట్ అయితే డాక్టర్ మొదలు పెట్టేశారు. మీకు ఇంకో విషయం చెప్పన, అందరిలాగా ఈ డాక్టర్ ఉండనే ఉండరు, ఎందుకంటే నేను బాగా వీళ్ళతో కనెక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. డాక్టర్ నిజంగా చాలా అర్థం చేసుకుంటారు, లైక్ మనకి పెయిన్ వస్తుంది అన్నా సరే, మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందన్నా కూడా చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు. లైక్ మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా, మనల్ని ఎప్పుడూ కూడా ఒక పేషెంట్ లాగా అస్సలు ట్రీట్ చేయరు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కానే కాదు, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే మీ అందరికీ చెప్పాలి అనిపించింది అండ్ చెప్తున్నాను కూడా. ఇప్పుడు వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. చాలామందికి కూడా భయం ఉంటుంది లైక్ లేజర్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ఫుల్ ఉంటుందేమో అని చెప్పేసి. నా పీలింగ్ ట్రీట్మెంట్ అయిపోయాక ఆ డే కూడా నాకు టైం సరిపోలేదని చెప్పేసి నెక్స్ట్ సెషన్కి అయితే వచ్చానంటే నెక్స్ట్ డేనే నేను వెళ్లాల్సి వచ్చింది. సో ఇది వచ్చేసి ఫుల్ బాడీ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ అసలు చాలామందికి కూడా భయం ఉంటుంది లైక్ పెయిన్ఫుల్ ఉంటుందేమో, అసలు ఏమీ తెలియదు దీని గురించి అని భయపడిపోతూ ఉంటారు. సో దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదన్నమాట. అండ్ హ్యాపీగా మన హెయిర్ గ్రోత్ని బట్టి డాక్టర్ మనకి సజెస్ట్ చేస్తారు లైక్ ఇన్ని సెషన్స్ అయితే పడుతుంది అని చెప్పేసి చాలా కంఫర్ట్. అండ్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు, పూర్తిగా అని చెప్పట్లేదు, కొంతవరకు అండర్ ఆర్మ్ డార్క్నెస్ అయితే కొంచెం తగ్గుతుంది. అండ్ వీళ్ళ దగ్గర అండర్ ఆర్మ్ డార్క్నెస్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ మనలో చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటుంది కదా, వీటి వల్ల మన సొసైటీలో తిరగాలి అంటే భయం, ఇబ్బంది అండ్ బాగా హిడెన్ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం. వీటన్నిటికీ సొల్యూషన్ లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్. మన హెయిర్ని షేవ్ చేశాక దాని మీద జెల్ అప్లై చేసి మనకి లేజర్ స్ట్రోక్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. దీనివల్ల మన హెయిర్ రిడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని సెషన్స్ ద్వారా చేపిస్తారు. అండ్ ఆల్సో గైస్, మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే గనక కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మోరోవర్ క్లినిక్స్ వచ్చేసి కొత్తపేట్ అండ్ కొండాపూర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో లొకేషన్తో పిన్ చేసి ఉంచాను, చెక్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. నెక్స్ట్ సెషన్లో ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేసి చూపిస్తానమాట. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. బాయ్.